తన్ని అమెరికాలో ఉన్నాడు. అటన్ సాఫ్ట్వేర్ కంపెనీలోనే హాయిగా జాబ్ చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్. ఇంకెంత? 1 ఇయర్గా డిగ్రీ అవగానే ఫ్లైట్ ఎక్కేస్తావు. ఎక్స్క్యూజ్ మీ, నేను కొంచెం పర్సనల్ గా క్రాంతితో మాట్లాడాలి ప్లీజ్. ఓకే క్రాంతి, బాయ్. బాయ్. ఓకే, థాంక్యూ. క్రాంతి, యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఐ లవ్ యు. ఏంటి? Yes, I love you. మళ్ళీ చెప్తున్నా, ఐ లవ్ యు. వాట్? Yes. సారీ, ఐ హేట్ యు. థాంక్యూ. నువ్వు అలానే ఫిక్స్ అవ్వు, ఎందుకంటే అందరూ ప్రేమను ప్రేమించేదాన్ని ప్రేమ అంటారు, నేను మాత్రం ద్వేషాన్ని ప్రేమించేదాన్ని ప్రేమ అంటారు. మనం ఇలా ఫిక్స్ అయ్యాం, నువ్వు ద్వేషిస్తూనే ఉండు, నేను ప్రేమిస్తూనే ఉంటా. జస్ట్ యు హేట్ మీ, ఏమవుద్ది? సింప్లీ ఐ లవ్ యు. ఏది? ఐ బాబాయ్. ఓకే, పోనీ మల్టీ చేద్దాం, పని ఉంది మనకి. ఏ పిల్ల, మాపడికి వస్తావా? పగలు ఖాళీ లేదా? తీరిందా? దువెన్ లోపల పెట్టు. షేక్స్పియర్ పోయిటరీ ఇస్తావా పాప? షేక్స్పియర్ నవల్ ఉంది బాబు, ఎక్స్పీరియన్స్ ఉందిలే. పాపకి తెలియదులేరా? బంగారలక్ష్మి గారా, పెహల్కాట్.కామ్ కూడా ఏమైంది సార్? సార్ని అక్కడ అడుగు, అక్కడ చెప్తాడు. జ్యోతిష సామ్రాట్ నా జ్యోష్యం ఎప్పుడు తప్పు కాదమ్మా. నువ్వు కోరుకున్నట్టు నీ ఫేవరెట్ హీరో హృతిక్ రోషన్ నీ లైన్ లోకి వచ్చేస్తాడు. నాకు ఐశ్వర్యరాయ్ ఓకే అవుతుందా? అవుతుంది అవుతుంది. కల్పనారాయ్ ఓకే అవుతుంది. నీకు పవన్ కళ్యాణ్ లైన్ లోకి వచ్చేస్తాడు. అవుతాడమ్మా అవుతాడు, ఆ అమ్మాయి తర్వాత నీకే ఓకే అవుతాడు. అటు చూడు వాడి కోతలు. కోతలేంటి? చేతిరేఖలు చూసి జ్యోషం చెప్తుంటే నోరు మూస్తావా? చేతిరేఖల్ని బట్టి కాదే, మన చేతల్ని బట్టి ఉంటుందే భవిష్యత్తు. చూడు, బిడ్డ కడుపులో ఉన్నప్పుడు చేతులు ముడుచుకుంటుంది, అప్పుడేర్పడే ముడతలేనే ఈ గీతలు. తలరాతలు కావు, 1 మినిట్. రండి అమ్మా రండి, జాతకం చెబుతారు. వస్తున్నా వస్తున్నా, నీ జాతకం తెలుస్తా. పట్టుకో. చెప్పు, ఈ రాయి నీ నెత్తి మీద పడుతుందా లేదా? పవన్ బనేగా కరోడ్పతిలో 4 ఛాన్సెస్, ఇక్కడ 2. ఏ పడుతుంది, బి పడదు, దీంట్లో ఏదో ఒకటి చెప్పు. లిటిగేషన్ పెట్టావే, పడుతుంది అంటే పక్కన పడేస్తాం, నా జ్యోస్యం తప్పని అందరూ కొట్టి తప్పేస్తారు. పడదు అంటే పడేస్తాం, నా నెత్తి పగిలి చచ్చిరుకుంటాను. ఎలా చెప్పినా పోలైపోతానే. చూసారా, నెక్స్ట్ మినిట్ లో నెత్తి మీద పడబోయే రాయి గురించి చెప్పలేని వాడు మీ భవిష్యత్ గురించి ఎలా చెప్తాడు? ఆలోచించండి. ఫ్యాంటాస్టిక్. ఈ రోజు నుంచి మా బ్యాచ్ మొత్తం నీ ఫ్యాన్స్ అయిపోయాం. రియల్లీ యువర్ ఎ గుడ్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. థాంక్ యూ. వెల్కమ్. రే, వీడెవడో నీ కాంపిటీషన్ వచ్చేలా ఉన్నాడురా? ఏడ్చాడు క్రాంతి నాదిరా, ఈ స్పైగాడి ఫైనల్ రిపోర్టర్ అని దాని లైన్లో పెట్టేస్తా. అయినా బెదరో, క్రాంతి మాత్రం పెచ్చపెత్తగానే చేసిందిరా. చేసుకుంటే దాన్నే చేసుకుంటా. ఐ లవ్ క్రాంతి, ఐ లవ్ వెరీ మచ్ క్రాంతి. శంకరం నాన్న, మూల శంకరం, కన్న కళ్ళు జలగని కళ్ళు తెరువమ్మా. నేను ఇంక తట్టుకోలేకపోతున్నారా, నా డోలి గుడిసిందని పిల్లాడేసి వెంటనే ఫ్లైట్ ఎక్కేస్తా. మరి మేము? నేను అలా అమెరికాలో ల్యాండ్ అయిపోగానే మీకు ఇలా ఇండియాకి విసాలు ఇచ్చేస్తారా? థ్యాంక్ యూ సార్. ఓకే, తప్పకుండా. అలాగే సార్, ఉంటాను. దెబ్బకు తట్టుకోలేకపోతున్నారా బాబు? యువరత్న బాలకృష్ణ, రాత్రికి లంచ్ కిరమని 3 సార్లు ఫోన్ చేశాడు రా. కూర్చో. థ్యాంక్ యూ. అబ్బా చంపుతారా రే, లంచులు రాత్రులు ఉండవు, చెవులో పువ్వు పెడుతున్నావా? ఏదన్నా ఐడియా ఎవరా? ఎంత ట్రై చేసినా క్రాంతి లైన్లోకి రావట్లేదురా. మరి అదే, నా లవర్ చెప్పిన దాన్ని బట్టి క్రాంతిని లొంగ తీసుకోవడానికి ఒకే ఒక మార్గం ఉంది. ఏంటది చెప్తా? ఆ పిల్ల బ్రహ్మదేవుడు చెప్పినా కానీ విందట, కానీ వాళ్ళ పేరెంట్స్ మాట మాత్రం చెబుతాడదట. ఓహో, ఈ బల్బుకు స్విచ్ ఎక్కడుందన్నమాట. మీరు అంటే మా పెద్దవాళ్ళు వచ్చి మీతో మాట్లాడతారండి. నువ్వు నాకు బాగా నచ్చావు బాబు. అలాగే, థ్యాంక్ యూ అంకిల్. థ్యాంక్స్ అండి. తీసుకోండి బాబు.
పిల్ల ఎదురైంది, మిస్ అందరం మిస్ అయింది. ఏడుసాం, కిరీటం మిస్ అయింది పిల్ల ఎదురు రావడం వల్ల కాదు, అది ఎదురొచ్చిందన్న భయంతో నువ్వు వెనక్కి రావడం వల్ల. ఆ గ్యాప్ లో సిటీ బస్ మిస్ అయ్యావు, నెక్స్ట్ బస్ కి 1 అవర్ వెయిట్ చేసావు, సెలక్షన్ కి లేట్ అయ్యా, ఛాన్స్ పోగొట్టుకున్నావు. ఎమ రైట్? సో ఈ తప్పులన్నీ నువ్వు చేసి పిల్లి మీదకి తోస్తావే. ఆ ఇంకో విషయం, పిల్లి ఎదురైందని నువ్వు వెనక్కి వచ్చావు, నువ్వెదురయ్యావని పిల్లి వెనక్కి రాలేదు. డైరెక్ట్ గా కిచెన్ లోకి వెళ్లి కడుపు నిండా పాలు తాగింది. దానికున్న ధైర్యం నీకుండుంటే ఈ ఛాన్స్ మిస్ అయ్యేదానివి కాదు. ఆలోచించు. ఎవరు మేడం? మీ డాడీ లైన్ లో ఉన్నారు. థ్యాంక్ యూ. హలో, హాయ్ డాడీ, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. రేపా? నేను రావడం కుదరదు డాడీ. కంప్యూటర్ క్లాస్, డాన్స్ క్లాస్, కరాటే క్లాస్ ఎన్ని మిస్ అవుతున్నా తెలుసా? అంత అర్జెంటా? సరే బాయ్. ప్లీజ్ రేఖ, నా మాట విను. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో, ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఎన్నిసార్లు చెప్తున్నా వినిపించుకోవేంటి? ఆ పంపే డబ్బేదో డీడీయో మనీ ఆర్డర్ చేస్తే సరిపోదా? ప్రతి నెల నువ్వే పర్సనల్ గా వచ్చి ఇక్కడ నా ఇమేజ్ ఏమి డామేజ్ చేయనక్కర్లేదు. నేను ఇక్కడికి వస్తే నీ ఇమేజ్ డామేజ్ అవుతుందా? ఎస్, ఇక్కడంతా నన్ను పెళ్లి కాని అందమైన అమ్మాయి అనుకుంటున్నారు. యునో, మా అక్క ఐశ్వర్యరాయ్ రేంజ్ లో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి నా మీద. అందుకే నువ్వు కట్టిన తాళిని కూడా కరిగించి బ్యూటిఫుల్ రింగ్ చేయించుకున్నాను. చంద్రం ప్లీజ్ నన్ను అర్థం చేసుకో, ఇక్కడ నుంచి ముందు వెళ్ళిపో. నేను చూస్తే బాగుండదు. ఓకే ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఏం చేస్తాను చెప్పు, నేను ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యేదాకా నాకు ఈ కర్మ తప్పదు. మీ ఆయన చాలా బాగున్నాడే. ఆయన అంటే ఈ వేలి తాడి కట్టిన ఆయన? అది కాదు క్రాంతి, షట్ అప్. ప్రాణంలో ప్రాణంగా నమ్మాను నిన్ను, నా దగ్గర విషయాలు దాస్తున్నావు అనమాట. సారీ క్రాంతి, అది ఒక మిడిల్ క్లాస్ ఎంప్లాయే. ఆస్తి పాస్తు లేకపోయినా కట్నం అడగలేదని తలంచి తలంబ్రాలు పోయించారు మా వాళ్ళు, అందుకే అతనితో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నానే. నోర్మి, భార్య షేర్ చేసుకోవాల్సింది భర్త ప్రేమని, అంతస్తుని కాదు. వెళ్ళు, వెంటనే వెళ్ళి అతను క్షమించమని అడుగు. వెళ్ళవే.